చెప్పాడు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ వీళ్ళు చాలా అబద్ధాలు, కుంటిసాకులు చెప్తా ఉన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించి సుప్రీంకోర్టులో చర్చలు జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు గతంలో సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి సమాచారం తప్పుడు సమాచారం అని చెప్పన్నది తేటతెల్లం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దేశ ప్రజల ముందు దోషిగా నిలబడేటటువంటి పరిస్థితి కల్పించబడతా ఉంది. ఎందుకని దాని నుంచి తప్పించుకోవడం కోసం ఈరోజు పత్రాలు పోయాయి అనేటటువంటి పేరుతోని ఈ పత్రాలు దొంగలించి పత్రికల్లో కథనాలు ప్రచారం చేశారు. దొంగలించినటువంటి పత్రాలని మీరు సాక్ష్యం కింద తీసుకోవడానికి వీల్లేదు. నేరస్తుడు వేసినటువంటి ఓ పిటిషన్ని మీరు స్వీకరించడానికి వీల్లేదని చెప్పని ఈరోజు తప్పుడు పద్ధతుల్లో సుప్రీంకోర్టు ముందు వాదనలు చేస్తూ ఉన్నారు. అది మీరు ఒకవేళ విధంగా కోర్టు భావించి ఇందులోనే ఏదో కుంభకోణం ఉందని చెప్పిన అవినీతి జరిగిందని భావించి సిబిఐ దర్యాప్తు కానీ మీరు ఆదేశిస్తే ఈ దేశ రక్షణ దళాల యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది అని చెప్పని ఒక కొత్త వాదాన్ని లేవనెత్తారు. రక్షణ రంగానికి సంబంధించి మన దేశ చరిత్రలో, స్వతంత్రానంతరం మన దేశ చరిత్రలో మనం చూసినప్పుడు విదేశాల నుంచి రక్షణ అవసరాలకు సంబంధించి మనం కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికీ దాదాపు 3 దశాబ్దాలుగా నడుస్తూ ఉంది. బోఫర్సు కుంభకోణం సిబిఐ దర్యాప్తు చేసింది, అది కూడా రక్షణ రంగానికి సంబంధించే జరిగింది. దానిలోనే అవినీతి జరిగింది అని చెప్పనేది ఒక ఆరోపణ ఉంది. దాని మీద ఇంకా దర్యాప్తు పూర్తి కాల. అదేమి రక్షణ లేకపోతే దేశ భద్రతకి సంబంధించి అందులో పనిచేస్తున్నటువంటి త్రివిధ దళాల యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతినలేదే? ఈ ప్రభుత్వం ఇప్పుడు దాన్ని మరింత ముమ్మరం చేస్తూ ఉంది, దాన్ని వాడుకుంటూ ఉంది. అలాగే అగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్లు కొనుగోలులో కూడా అవినీతి జరిగిందని చెప్పని ఈ ప్రభుత్వం మళ్ళీ దాన్ని అంతటిని వెలుగులోకి తీసుకొచ్చింది. దాని మీద చర్చ చేస్తూ ఉన్నారు. అంటే మీ వైరి పక్షం మీద దాడి చేయడానికి సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఏ రక్షణ ఒప్పందాలు చేసినా మీరు చేసిన దానిలో అవినీతి జరిగిందని చెప్పిన ఆరోపణ చేస్తే మీ దీని మీద ఏమైనా సిబిఐ ఎంక్వైరీయో లేకపోతే సుప్రీంకోర్టు తన దగ్గర పెట్టినటువంటి ఆధారాలని ద్వారా విచారణకి చేపడితే అమ్మో ఈ పత్రాలు దొంగతనం చేశారనో లేకపోతే సిబిఐ దర్యాప్తు చేస్తే రక్షణ దళాల యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని చెప్పనేటటువంటి ఒక కుహాన వాదనని, తప్పుడు వాదనని లేవనెత్తి వాళ్ళు చేసినటువంటి తప్పును కప్పిపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సిబిఐ దర్యాప్తు కూడా ఈ ప్రభుత్వం అంగీకరిస్తేనే ప్రజల ముందు తాను చెప్తున్నటువంటి 56 ఇంచీల ఛాతి కలిగినటువంటి సచ్చీలుండని చెప్పని నేను చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి యొక్క సచ్చీలత నిలబడుతుంది తప్ప నీకు నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకుంటే ఈ దేశ ప్రజలు ఇప్పుడు నమ్మడానికి సిద్ధంగా లేరని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం.